పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు కామారెడ్డి జిల్లాలో విజయవంతమయ్యాయని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ కలెక్టర్ శరత్ తెలిపారు పది పాటు ప్రజల భాగస్వామ్యంతో సాగిన ఈ కార్యక్రమం మంచి ప్రగతిని సాధించిందన్నారు రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం సత్ఫలితాల్నిస్తుందని చెప్పారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో పల్లె ప్రగతి నాలుగో విడత ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ కలెక్టర్ శరత్ పాల్గొని మొక్కలు నాటారు క్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి మదిలో నుంచి మెదిలినటువంటి ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నాలుగు విడతలుగా బ్రహ్మాండంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏ గ్రామానికి పోయినా మేము ఈ పది రోజులు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అందరం ప్రజాప్రతినిధులు అందరం కలిసి కట్టుగా పనిచేశాం ప్రతి గ్రామంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి పచ్చదనంతో కూడుకున్నట్టు వాతావరణం ఉండాలని ఏదైతే కే కేసీఆర్ గారు చెప్పారో అది తోచా తప్పకుండా అన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది అడుగడుగున మనకు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది ప్రతి పల్లెల్లో ప్రకృతి వనం అనేది ఒకటి ఉండాలి కోతుల ఆహార చాల అనేది ఒకటి ఉండాలని ఇవన్నిటిని కార్యక్రమాలు తీసుకొని చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కామారెడ్డి జిల్లాలో జరిగింది ప్రతిరోజు పది రోజుల కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగాలని చేశాం ఇది ఒక స్ఫూర్తి నింపింది ఇది పచ్చదనం పారిశుద్ధ్యం పల్లె ప్రగతి కార్యక్రమాలు నిరంతరంగా సాగాలనే స్ఫూర్తి అయితే ఈ నాలుగో విడతలో కనబడింది దానికి సంకేతం సుమారు నాలుగు లక్షల ముప్పై వేల నూట అరవై ఆరు మంది శ్రమదానంలో పాల్గొన్నారు ఈ జిల్లాలో ఎనిమిది లక్షల యాభై ఆరు వేలు సుమారు గ్రామీణ జనాభా అయితే నాలుగు లక్షల ముప్పై ఆరు వేల వరకు మనకు దీనిలో శ్రమదానంలో పాల్గొన్నారంటే అదే ఒక సంకేతం మరి ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మనం ప్రధాన అంశాలు చూస్తే డ్రైన్స్ డీసిల్టింగ్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రదేశాలు గుర్తించినాం వాటిని కంప్లీట్ చేయగలిగాం డెబ్రీస్ రిమూవల్ కూడా పదిహేడు వందల ముప్పై మూడు గుర్తించాం ఆ ప్రదేశాలు మొత్తం డెబ్రీస్ క్లియర్ చేయడం జరిగింది పిచ్చి మొక్కల తొలగింపు మూడు రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది పార్ట్ హోల్స్ రోడ్స్ పైన ఏదైతే ఉన్నాయో రెండు వేల మూడు వందల తొంభై రెండుని ప్రదేశాల్లో గుర్తించాం రోడ్డు పైన పార్ట్ హోల్స్ వాటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది